కాంగ్రెస్ పార్టీ మాతో చేరుతున్నాము మాతో ఉన్నాము అన్న భావన ఇస్తూనే వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇలా డిఫరెంట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. లెఫ్ట్ పార్టీలో ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళనే మొహం మీదే మాటలనేసి రావడం కరెక్టేనా? అందర్ని కలుపుకొని పోతానని ఒకవైపు అంటూ అట్లా ఇన్సల్ట్ చేయడం నో అది ఇన్సల్ట్ కాదండి, అది సమాధానం చెప్పడం. నన్ను ఒక మాట అన్నారు, మీ దగ్గరికే వచ్చి మీ బోన్లోకి వచ్చి దానికి సమాధానం చెప్తున్నాను నేను అని నేను సమాధానం మాత్రమే చెప్పాను. నా టోన్లో ఎక్కడన్నా అరగెన్స్ ఉందేమో చూడండి. నేను అన్నా అని మాట్లాడాను. అన్నా మీరు ఏ ఒక్క పోరాటానికైనా నన్ను ఒక్క ఫోన్ కాల్ కూడా మీరు చేయలేదు, నన్ను రమ్మని మీరు ఆహ్వానించలేదు, నేను మీ ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి పిలుస్తున్నాను అని అన్నాని రీతిలో మాట్లాడాను. తప్పితే కేవలం మాట్లాడుతున్న వ్యక్తి పాలేరు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, పాలేరులో నాకు అపోనెంట్ అవుతాడు కాబట్టి, పాలేరులో అయినా తను మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు కాబట్టి, నన్ను అఫెండ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టే నేను ఆఫీస్కి వస్తున్నానని తెలిసి కూడా నా మీద కామెంట్లు చేశారు. అయినా కూడా మేము చాలా హుందాగా పోయాం, చాలా హుందాగా మాట్లాడాం, చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాం, సమాధానం మాత్రం ఇచ్చి వచ్చాం. ఇట్లా కొట్లాట కాదు, ఇట్లా వెళ్ళి వాళ్ళ మొహం మీదే సమాధానం ఇచ్చి వస్తుంటే ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఎట్లా పోరాటంలో మీతో పాల్పంచుకుంటారు? ఎందుకు భార్యాభర్త కన్నాక బొట్లాట్లు ఉండవా? ఎన్నో విషయాల మీద యూ అగ్రీ టు డిసగ్రీ. సో డజంట్ మీన్ యూ డోంట్ అగ్రీ ఆన్ ఎనీథింగ్. ఇష్యూ ఇంత ఇంపార్టెంట్. తెలంగాణ బిడ్డల కోసం మనం ఏకమై పోరాటం చేయాలి, తప్పేముంది? కొంతసేపటి కోసం మన డిఫరెన్సెస్ పక్కన పెట్టలేమా? కొంతసేపటి కోసం యూ కాన్ గెట్ అలాంగ్ ఆన్ అ సేమ్ ప్లాట్ఫామ్? దట్స్ అబ్సర్డ్. ఎలా ఉంది టీసేవ్ అనే ప్లాట్ఫామ్ మీద మీరు చేస్తున్న ఆందోళనకి రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది. చాలా చిన్న సంఘాలు చాలామంది మద్దతు పలుకుతున్నారు, చాలా అద్భుతంగా ఉంది. కానీ అందరూ కలిసి ఇప్పటికీ చెప్తున్నా, ఒక చిన్న సంఘాలే కాదు, పెద్ద సంఘాలే కాదు, చిన్న పెద్ద అన్న భావన లేకుండా అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి మళ్ళీ పోరాటం చేయగలిగితే దాని విలువే వేరు. దేశమంతా తిరిగి చూస్తుంది, రాష్ట్రమంతా తిరిగి చూస్తుంది. అసలు ప్రభుత్వానికి ఇది తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. 1,91,000 ఉద్యోగాలు సాధించుకోవచ్చు, అంతకంటే ఎక్కువే కూడా సాధించుకోవచ్చు. దయచేసి అందరూ కలిసి రావాలని మళ్ళీ అందరికీ లెటర్స్ రాశారు షర్మిల గారు. మీరు ఈ విషయంలో అందరం కలిసి పోరాటం చేద్దామని అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు అంటే మీరు ఎంత ఓపెన్గా అందరికీ లెటర్స్ రాశారో అవతల నుంచి అది రెసిప్రికేట్ కాలేదు. ఏంటి, నమ్మట్లేదా షర్మిలని? నమ్మట్లేదు అని కాదు, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఎంఐఎంకి వాళ్ళ ఈక్వేషన్ విత్ కేసీఆర్ ఉంది, లైక్ యూ సెడ్ సిపిఎంకి వాళ్ళ ఈక్వేషన్ విత్ కేసీఆర్ ఉంది. సో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాంగ్రెస్ నాతో కలిస్తే నాకు క్రెడిట్ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళు తగ్గినట్టు అవుతుంది అన్న అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. బీజేపీని మేమే పర్స్యూ చేయట్లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈక్వేషన్ ఉండొచ్చు ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ ఎస్పెషలీ బికాస్ దిస్ ఈస్ ది ఎలక్షన్ ఇయర్, ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ బెనిఫిట్.